This whole chapter is a very fascinating chapter. ఈ అధ్యాయం అంతయు కూడా మనం ధ్యానించి చూచినట్లయితే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అధ్యాయంగా ఈ అధ్యాయం ఉంటుంది. Very impressive. చాలా ఆసక్తి కూడా కలిగిస్తుంది. Here the worship of David is mingled with his prayer to God. ఇక్కడ దావీదు యొక్క ఆరాధన మరియు తన యొక్క ప్రార్థన రెండు కలిపి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. If we glean the thoughts of David's worship from this passage, they will be very impressive. ఈ మాటల్లో నుంచి వచనాల్లో నుంచి దావీదు దేవుణ్ణి ఆరాధించుట కొరకై వాడేటువంటి మాటలు గనక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అవి ఎంతో ఆసక్తిని కలిగి చేస్తాయి. They come out of great reverence towards God. ఈ మాటలు అతడు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి భక్తిలో నుండి అవి పుట్టుకొస్తున్నాయి. The content of this chapter, ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని గనుక మనం రిపీటెడ్ ఇన్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17. యు కెన్ జస్ట్ హావ్ ఎ గ్లాన్స్ ఎట్ ఇట్. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17. చూడండి, ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం బైబిల్లో మరొకసారి మనకి కనిపిస్తుంది. అది మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం. We can also read verse 20. First Chronicles chapter 17 verse 20. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 20వ వచనం మనం కలిసి చదువుకుందాం. యెహోవా, మేము మా చెవులతో విననిదంతయు నిజము. నీ వంటి వాడెవడనూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. In fact, it's not that he heard with his own ears. He had seen God's greatness and goodness with his own eyes and experienced it in his life. అతడు కేవలం తన యొక్క చెవులతో అతడు వినటం మాత్రమే కాకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని అతడు చూచాడు. అంతేకాకుండా తన యొక్క అనుభవంలో దాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. ది జిస్ట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ సాంగ్ 89. వీ కెన్ రీడ్ దాట్. అంతేకాకుండా ఈ రెండు యొక్క వచనాల యొక్క సారాంశం మనకి మరి ఒకసారి బైబిల్లో కనిపిస్తూ ఉంది. కీర్తనలు 89వ అధ్యాయం. సామ్ 89 వర్స్ 8. కీర్తనలు 89వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా సైన్యముల గతి యెహోవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. Actually these three passages from the scripture, they almost all speak the same things. ఈ మూడు భాగాలు లేఖనాల్లో మనం చూచినట్లయితే ఇవన్నీ కూడా ఈ మూడు భాగాలు ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. బట్ వాట్ వాస్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ డేవిడ్ అటర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ వర్షిప్? అయితే ఈ ఆరాధన మాటలు దావీదు ఏ సందర్భంలో పలికి ఉంటున్నాడు? హి సెడ్ దేర్ ఇస్ నో వన్ లైక్ యు. యెహోవా నీ వంటి వాడు మరి ఒకడు లేడు అని అంటున్నాడు. యు ఆర్ అన్పారలల్డ్. నీవు ఎవరితోనూ పోల్చదగిన వాడవు కావు అంటున్నాడు. యు ఆర్ ఇన్కంపరబుల్. నిన్ను nobody can be compared to you. నిన్ను ఎవరితోనూ పోల్చలేము, ఎవరిని కూడా నీతో పోల్చలేము అంటున్నాడు. What was the reason that David said like this? ఎందుకు, ఏ కారణాన్ని బట్టి దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు? The context is given in chapter 7 in the first two verses. Second Samuel chapter 7. ఈ ఏ సందర్భంలో ఈ మాటలు దావీదు పలికాడో I just give the idea of these verses. ఆ యొక్క సందర్భం మనకి మొదటి సమయాలు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. డేవిడ్ హాడ్ సెటిల్డ్ డౌన్ ఇన్ హిస్ ప్యాలెస్. దావీదు తన యొక్క రాజనగరిలో అతడు అక్కడ సెటిల్ అయ్యాడు. వన్ డే హి గాట్ ఎ థాట్. ఒక దినాన దావీదుకి ఒక తలంపు వచ్చింది. ఐ యామ్ లివింగ్ ఇన్ దిస్ ప్యాలెస్ మేడ్ ఆఫ్ సీడర్స్. నేను కేదారు తోటి చేయబడినటువంటి రాజనగరిలో రాజభవనంలో నేను నివాసం ఉంటున్నాను. బట్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ టెంట్. అయితే దేవుని యొక్క మందసం మాత్రం గుడారంలో ఉంది. సో ఐ విల్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్, ఎ హౌస్ ఫర్ గాడ్. దట్ వాస్ హిస్ థాట్. కాబట్టి దేవునికి ఒక సుందరమైనటువంటి మందిరాన్ని నేను కట్టాలి అనేటువంటి తలంపు దావీదుకు వచ్చింది. బట్ ది లార్డ్ అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. అయితే మన దేవుడు అనేకసార్లు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి దేవుడై ఉంటున్నాడు. సమ్ టైమ్స్ హి బ్లెసెస్ us abundantly beyond our imagination and all of a sudden. కొన్నిసార్లు మనం ఊహించనటువంటి సమయంలో ఊహించని రీతిలో దేవుడు అద్భుతంగా అపారంగా మనల్ని దీవిస్తాడు. God said, actually David was thinking of building a house, but God told him something very different, but that's related to a house again. అయితే
దావీదు అలాగా దేవుని కొరకై ఒక చక్కని మందిరాన్ని నిర్మించాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మరి యొక్క ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాటను చెప్పాడు. అది కూడా ఒక ఇంటిని గురించినటువంటి మాటే. చాప్టర్ 7:16 చూడండి, మొదటి సమూయేలు 7:16. యువర్ హౌస్ అండ్ యువర్ కింగ్డమ్ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్ బిఫోర్ మీ, యువర్ థ్రోన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్. 2 Samuel 7:16 క్షమించండి, 2 Samuel 7:16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. డేవిడ్ వాస్ థింకింగ్ ఆఫ్ బిల్డింగ్ ఎ హౌస్ ఫర్ గాడ్. దావీదు దేవుని కొరకై ఒక మందిరాన్ని నిర్మించాలి అని ఆలోచన చేస్తున్నాడు. బట్ గాడ్ టోల్డ్ హిమ్ దట్ ఐ విల్ బిల్డ్ ఎ హౌస్ ఫర్ యు. అయితే దేవుడు అన్నాడు, నీ కొరకు ఒక ఇంటిని నేను నిర్మిస్తాను అన్నాడు. అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ఎ కింగ్డమ్ ఫర్ యు. అన్ నీ యొక్క సింహాసనాన్ని నీ యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. అండ్ దట్ విల్ బి ఫర్ ఎటర్నిటీ. తరువాత ఆ యొక్క సింహాసనం అది నిత్యము నిలుస్తుంది అన్నాడు. అండ్ హూ ఎల్స్ విల్ బి క్వైట్ వెన్ హీ గెట్స్ సచ్ ఎ సర్ప్రైజ్ ఎక్సెప్ట్ వర్షిపింగ్ ద లార్డ్. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఉద్దేశము దేవుని నుంచి తెలియపరచబడినప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా అతడు ఏ విధంగా మౌనంగా ఉండగలడు? ఐఎమ్ నాట్ వెరీ షూర్ వెదర్ డేవిడ్ సాంగ్ దిస్ సాంగ్, కంపోజ్డ్ దిస్ సాంగ్ ఆఫ్టర్ దీస్ థాట్స్. ఈ యొక్క తలంపు అతనికి ఇవ్వబడిన తర్వాత దావీదు బహుశా ఒక పాట కట్టి పాడి ఉంటాడేమో. అండ్ డేవిడ్ వాస్ ఏబుల్ టు అటర్ దీస్ వర్డ్స్ టు సే దట్ యువర్ అన్పారలల్డ్ అన్ ఇన్కంపరబుల్, దేర్ ఇస్ నోబడీ హూ ఇస్ ఈక్వల్ టు యూ. ఆ యొక్క సందర్భంలో దావీదు దేవుణ్ణి గురించి అంటున్నాడు, నీవు అసమానుడవు, ఎవరితోనూ పోల్చదగిన వాడవు కావు అని అంటున్నాడు. దేర్ ఇస్ ఎ వర్డ్ ఇన్ హీబ్రూ, ఇట్స్ కాల్డ్ బేత్. హీబ్రీ భాషలో ఒక మాట ఉంది, ఆ మాట ఏంటంటే బేత్. బేత్ మీన్స్ హౌస్. బేత్ అంటే గృహము, ఇల్లు అని అర్థం. బేతేల్, బేతేల్ మీన్స్ హౌస్ ఆఫ్ గాడ్. అందుకే బేతేల్ అనేటువంటి మాట ఉంది కదా, దేవుని ఇల్లు అని అర్థం. బెత్లెహేమ్, బెత్లెహేమ్ మీన్స్ హౌస్ ఆఫ్ బ్రెడ్. అలాగే బెత్లెహేమ్ అనేటువంటి మాట ఉంది కదా, దాని అర్థం ఏంటంటే రొట్టెల గృహము అని అర్థం. దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్ ఇన్ ద బైబిల్. బేత్ పెగే, బేత్ సైదా, బేత్ మీన్స్ హౌస్. అదే విధముగా బైబిల్లో మనకి ఈ బేత్ అనేటువంటి పదముతో వచ్చేటువంటి అనేకమైనటువంటి మాటలు ఉంటున్నాయి. బేత్సయిదా, బేత్ పగి అనేటువంటి మాటలు కూడా మనకు కనిపిస్తాయి. బేత్ ఆల్సో మీన్స్ ఫ్యామిలీ. అదే విధముగా ఈ బేత్ అనేటువంటి మాటకు కుటుంబం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ డిసెండెంట్స్, యువర్ చిల్డ్రన్, గ్రేట్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ దెన్ ఆల్ ద చిల్డ్రన్, ది హోల్ ఫ్యామిలీ, ది హోల్ క్లాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ బై ద వర్డ్ బేత్. అలాగే బేత్ అనేటువంటి మాటకి కుటుంబము, నీ యొక్క సంతానము, నీ యొక్క పిల్లలు, నీ పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు, ఆ విధంగా నీ సంతానము, నీ వంశం అనేటువంటి మాట కూడా వస్తుంది. బేత్ ఆల్సో మీన్స్ డైనాసిటీ. అలాగే ఈ బేత్ అనేటువంటి మాటకి డైనాసిటీ మీన్స్ వంశక్రమం, ది డిసెండెంట్స్ హూ విల్ బి రూలింగ్ ద కింగ్డమ్. అదే విధముగా ఈ యొక్క వంశావళి అంటే నీ తరువాత రాజ్య పరిపాలన నీ కుమారులు చేస్తారు, నీ వంశం వారు రాజ్య పరిపాలన చేస్తారు అని అర్థం. వెన్ గాడ్ సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ హౌస్ అండ్ యువర్ కింగ్డమ్ ఫర్ ఎవర్, God meant all these things in it. Eppudaithe devudu oka vaagdhanam chesado nee intini nee yokka simhasanamunu nee rajyamunu sthiraparustan annapudu aa yokka vaagdhanamulu ivanni kuda imidi unnai. The immediate context was that you were not going to build the temple, but your son who is born to you, he will be building the temple. Dani taruvatha ventane vachinatuvanti sandarbham endante neevu naa koraku oka mandiranni nirminchavu gaani nee taruvatha vachetuvanti నీ కుమారుడు నాకు మందిరాన్ని నిర్మిస్తాడని అర్థం. దట్ ఇట్సెల్ఫ్ వుడ్ హావ్ గివెన్ గ్రేట్ కన్సోలేషన్, కంఫర్ట్ టు డేవిడ్. ఈ యొక్క మాటే దావీదుకి ఎంతో ఆదరణ కలిగించి ఉంటుంది. బట్ దీస్ వర్డ్స్ వుడ్ హావ్ రియల్లీ పజిల్డ్ హిమ్ దట్ యువర్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, యువర్ హోల్ డిసెండెంట్స్, ది హోల్ ఫ్యామిలీ, దే విల్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ కింగ్స్ ఫర్ ఎవర్. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఆ తలంపులో నీవు మాత్రమే కాకుండా నీ తర్వాత నీ కుమారులు, వారి కుమారుల కుమారులు, తరువాత వారి సంతానము ఎల్లప్పటికీ వారు రాజ్యములో స్థిరపరచబడతారు అనేటువంటి ఆ మాట దావీదుకి ఎంతో ఆదరణ కలుగజేసింది. ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ మచ్ డేవిడ్ వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ దట్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్. ఆ యొక్క సందర్భంలో, ఖచ్చితంగా ఆ సందర్భంలో ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని దావీదు ఎంతగా గ్రహించాడో నాకైతే తెలియదు. కానీ
But actually these words are really pregnant with meaning. They are very very meaningful words. Aithe devudu cheppinatuvanti ee matallo ento lothainatuvanti goodartham imidi undi. And God really meant it. Ante kaakunda devudu aa matalu cheppatam maatrame kaakunda he said vaatini nerveerchadu. Your children and your kingdom are going to be established forever. Nee yokka santhanamu nee yokka rajyamu nithyamu sthirparachabadunu annadu. How is it possible? Adi ee vidhanga sadhyam? God actually was talking about Lord Jesus Christ through these words. Ee yokka vaagdhanam dwara ee maatalu dwara devudu yesu kristu vaari gurinchi maatladutu unnadu. Lord Jesus Christ is going to come in your lineage. Nee yokka vamshamulo ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రాబోతున్నారు అని దాని అర్థం. అండ్ గాడ్ యాక్చువల్లీ ఐడెంటిఫైడ్ హింసెల్ఫ్ సో మచ్ విత్ దిస్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ డేవిడ్ హూ హ్యాడ్ ఫాల్టర్డ్ ఎ లాట్. ఈ యొక్క సామాన్యమైనటువంటి ఎన్నో తప్పులు చేసినటువంటి దావీదుతోటి దేవుడు తన్ను తాను ఐక్యపరచుకుని గుర్తించుకుంటున్నాడు. అండ్ లెట్స్ రీడ్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 1. చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం. హౌ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఐడెంటిఫైడ్ విత్ డేవిడ్. ఇక్కడ ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఎంతగా తన్ను తాను దావీదుతో గుర్తించుకుంటున్నారో మనకి కనిపిస్తుంది. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. This is the genealogy of Jesus, the Messiah, the son of David, the son of Abraham. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. The New Testament starts with a verse where Lord Jesus Christ is identified as son of David. ఈ నూతన నిబంధన ఈ మాటతో ప్రారంభమవుతూ ఉంది. యేసు క్రీస్తు వారు దావీదు కుమారుడుగా తన్ను తాను గుర్తించుకునేటువంటి మాటతో నూతన నిబంధన ప్రారంభమవుతుంది. Matthew describes this genealogy and traces it to Joseph, the father of Lord Jesus Christ. Father in the sense not the physical father but the one who had taken care of him. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిని వ్రాస్తూ అక్కడ యోసేపు కుమారుడు అంటే మానవ రీతిగా చూస్తే యోసేపు యేసు క్రీస్తు వారికి తండ్రి కాడు, కానీ ఆ వంశావళిలో దావీదుని చేర్చి అక్కడ వరకు ఆ వంశావళిని తీసుకెళ్తూ ఉంటున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ డేవిడ్. కాబట్టి సామాన్యమైనటువంటి మనుషుడైనటువంటి దావీదు తోటి యేసు క్రీస్తు వారు తన్ను తాను ఐక్యపరచుకుంటున్నారు, గుర్తించుకుంటున్నారు. లూక్ 18:38 a beggar, we don't need to see beggar, he calls him Jesus son of David, have mercy on me. అలాగే అదే విధంగా లూకాస్ వార్త 18వ అధ్యాయంలో అక్కడ భిక్షం అడుక్కునేటువంటి ఒక వ్యక్తి అక్కడ యేసు క్రీస్తు వారిని ఏమని పిలుస్తున్నాడంటే దావీదు కుమారుడైనటువంటి యేసు అని సంబోధిస్తూ పిలిచాడు. గాబ్రియల్ వెన్ హీ గేవ్ ద మెసేజ్ టు మేరీ ది మదర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ అటర్డ్ ద వర్డ్స్ సేయింగ్ దట్ ది కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ విల్ బి గివెన్ టు జీసస్ క్రైస్ట్. ఓకే, లెట్స్ సీ దట్. చూడండి లూకాస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 32. లూకాస్ వార్త లూకాస్ గాస్పెల్ లూకాస్ వార్త చాప్టర్ 1 మొదటి అధ్యాయం వర్స్ 32 32వ వచనం. చాప్టర్ 1 వర్స్ 32 హి విల్ బి గ్రేట్ అండ్ విల్ బి కాల్డ్ ది సన్ ఆఫ్ ద మోస్ట్ హై ద లార్డ్ గాడ్ విల్ గివ్ హిమ్ ద థ్రోన్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హూ ఇస్ ద సన్ హియర్? ఇక్కడ కుమారుడు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. హూ ఇస్ ద ఫాదర్? డిస్క్రైబ్డ్ యాస్ ఫాదర్. ఇక్కడ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిగా ఎవరు వివరించబడుతున్నారు? డేవిడ్. దావీదు తండ్రిగా. అండ్ హిస్ కింగ్డమ్ విల్ బి గివెన్ టు హిమ్. ఆ విధముగా దావీదు యొక్క రాజ్యము యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడుతుందని చెప్పబడింది. వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ కింగ్డమ్ దట్ ఈస్? ఎలాంటి రాజ్యం అది? హిస్ కింగ్డమ్ విల్ నెవర్ ఎండ్. ఆ యొక్క రాజ్యమును దానికి అంతం లేదు. ది కింగ్డమ్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ ఎస్టాబ్లిష్ ఈస్ ఫర్ ఎటర్నిటీ, దేర్ ఇస్ నో ఎండ్ టు దాట్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు స్థాపించేటువంటి ఈ రాజ్యమునికి అది నిత్యము నిలుస్తుంది, దానికి అంతం లేదు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ David at that time when the promise was given to him was able to understand all these things that happened later, but at least he must have had probably a little glimpse of it. Kabatti Daviduki yokka vaagdhanam ivvabadinappudu ee vaagdhanamulo imidi unnatuvanti sangathulanniyu kuda Davidu poorthiga grahinchado ledo naaku teliyadu, gaani tappani sariga
దీంట్లో కొంత భాగాన్ని అయితే అతను అర్థం చేసుకుని ఉంటాడు. ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్ వర్డ్స్ హీ వాస్ డిస్క్రైబింగ్ అబౌట్ డేవిడ్ అండ్ హౌ హీ వాస్ ఐడెంటిఫైయింగ్ హియర్ హిమ్సెల్ఫ్ విత్ డేవిడ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. లెట్స్ టర్న్ టు రెవెలేషన్ చాప్టర్ 22 వర్స్ 16. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా తన యొక్క సొంత మాటల్లో దావీదును గురించి వివరిస్తూ తన్ను తాను స్వయంగా దావీదుతో గుర్తించుకుంటున్నాడు. ఆ మాట చూద్దాం చూడండి, ప్రకటన గ్రంథం 22:16. ఐ జీసస్ హ్యావ్ సెంట్ మై ఏంజల్ టు గివ్ యూ దిస్ టెస్టిమనీ ఫర్ ద చర్చెస్. ఐ ఆమ్ ద రూట్ అండ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్ అండ్ ద బ్రైట్ మార్నింగ్ స్టార్. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ది న్యూ టెస్టమెంట్ స్టార్టెడ్ విత్ ది నేమ్ ఆఫ్ డేవిడ్. ఇక్కడ జీసస్ వాస్ ఐడెంటిఫైడ్ విత్ డేవిడ్. చూడండి, నూతన నిబంధన దావీదు పేరుతోటి ప్రారంభమవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదుతో తన్ను తాను గుర్తించుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఎట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్ చాప్టర్ ఆఫ్ రెవెలేషన్ వి సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐడెంటిఫైయింగ్ హింసెల్ఫ్ విత్ డేవిడ్ అగైన్. అదే విధంగా సుమారుగా నూతన నిబంధన ముగించబడుతూ ఉన్నప్పుడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన్ను తాను దావీదుతో ఐక్యపరచుకుంటున్నారు. దిస్ వాస్ వాట్ లార్డ్ సెడ్ టు డేవిడ్ ఇన్ 2 Samuel 7:7 దట్ I will establish your house and your kingdom forever. అదే దీని యొక్క సంక్షిప్తమే దేవుడు 2 Samuel 7 దావీదుకు వాగ్దాన పూర్వకంగా చెప్తుంటున్నాడు, నీ యొక్క ఇంటిని నీ యొక్క రాజ్యమును నేను స్థిరపరచుదును. How is it that God is going to establish his house? ఏ విధముగా తన ఇంటిని దేవుడు స్థాపించబోతున్నాడు? God through Lord Jesus Christ has brought all of us, the believers, the children of God into his house. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనల్నందరినీ కూడా తన ఇంటిలోనికి తీసుకొని వచ్చి తన ఇంటిలో చేర్చాడు. Colossians 1:19. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక Colossians 1:19. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:19. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13. మన అందరం కలిసి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. హీ హాస్ మేడ్ us, brought us into his kingdom. దేవుడు మనల్ని అందరినీ కూడా తన రాజ్య నివాసులుగా చేశాడు. And we are going to be rulers with him later. తరువాత యేసు క్రీస్తు వారితో మనము ఆయనతో కలిసి పరిపాలన చేసేవారంగా ఉండబోతున్నాం. In fact, in Revelation, we are described that we are kings and priests, or priestly kings. అదే విధముగా ప్రకటన గ్రంథములో మనం చెప్పబడ్డాం, యాజకులైనటువంటి రాజులుగా చెప్పబడ్డాం. What was our status before? అయితే మన యొక్క స్థాయి, మన యొక్క స్థితి ఇంతకు ముందు ఎలా ఉండింది? We was under the dominion of darkness. ఇంతకు ముందు మనము అంధకారం యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారం. We came under light. ఇప్పుడైతే మనం వెలుగులోనికి వచ్చాం. We came part of his kingdom. ఇప్పుడు మనము ఆయన యొక్క రాజ్య సంబంధులుగా చేయబడ్డాం. God has made us rulers, future rulers. మన యొక్క దేవుడు మనలను పరిపాలన చేసే వారికి అధికారులుగా భవిష్యత్తులో చేసినాడు. All this is because of the grace of Lord Jesus Christ, the death, the burial and the resurrection of Lord Jesus Christ and nothing else. ఇవన్నీ కూడా ఎలాగ సాధ్యమైందంటే కేవలం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన మరణమై భూస్థాపన చేయబడి తిరిగి లేచుట ద్వారా ఇవన్నీ మనకు లభించాయి. That's the kind of promise that was given to David at that time. అలాంటి వాగ్దానాన్ని ఆ సమయములో దేవుడు దావీదుకి ఇచ్చి ఉంటున్నాడు. When David heard these words, with whatever understanding that he had of those words, he started worshiping the Lord. కాబట్టి దావీదు ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఈ మాటల్ని విన్నాడో తనకు కలిగినటువంటి గ్రహింపు మేరకు మనం చదువుకున్నటువంటి ఆ మాటలను ఆరాధనతోటి భక్తితోటి అతను పలికినాడు. One of the prominent thoughts that stands out is that Lord, is there anybody who can be compared to you? కాబట్టి ఆ మాటల్లో నుంచి మనకు వచ్చేటువంటి అన్నిటికన్నా ప్రముఖమైనటువంటి తలంపు ఏంటంటే, ఓ యెహోవా, నీలాంటి వారు, నీకు సమమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? You are unparalleled, incomparable. కాబట్టి నిన్ను ఎవరితోనూ
మేము పోల్చలేము నీవు అసమానుడు అంటున్నాడు. దేర్ ఆర్ టూ ఎలిమెంట్స్ దట్ వి థింక్ అబౌట్ అండ్ దెన్ క్లోజ్ ఫర్ వర్షిప్. కాబట్టి ఆరాధనలోనికి మనం వెళ్ళక ముందు ఒక రెండు తలంపులు చూసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ ఎవ్రీ వర్షిప్ దేర్ షుడ్ బి టూ ఆస్పెక్ట్స్. ప్రతి ఆరాధనలో కూడా రెండు విషయాలు ఉంటాయి. వి నీడ్ టు థింక్ అబౌట్ హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరై ఉన్నారో దానిని గురించి మనం ఆలోచించాలి. బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిమ్. అదే విధముగా ఆయన ఎవరై ఉన్నారు, ఆయనను గురించినటువంటి మన అనుభవం ఏంటి. David's experience was that there is nobody who can be compared to this God. David yokka anubhavam endante aa devudu asamanamainatuvanti vaadu aayanato polchadagina vaaru evaru ler anedi aayana anubhavam. So we need to acknowledge God for who he is. Kabatti aa devudu aayana evarai unnaro manam oppukovali. Second thing, rendavadi, we need to also acknowledge who we are. Manam emai unnamo kuda manam gurtinchali. In other words, who we were. అని లేకపోతే మరి ఒక మాటలో చెప్పాలంటే మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. బిఫోర్ కమింగ్ ఇన్ టు క్రైస్ట్, క్రీస్తులోనికి రాకముందు మనం ఎలా ఉన్నాం. బిఫోర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ హౌస్ హోల్డ్, దేవుని యొక్క ఇంటి వారిగా మనం చేయబడక మునుపు మనం ఎలా ఉన్నామో. బిఫోర్ కమింగ్ ఇన్ టు హిస్ కింగ్డమ్, ఆయన యొక్క రాజ్య సంబంధులుగా చేయబడక మునుపు. బిఫోర్ బీయింగ్ మేడ్ యాజ్ ప్రీస్ట్లీ కింగ్స్, మనము యాజకులైనటువంటి రాజుల సమూహముగా చేయబడక మునుపు ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. సో వి హావ్ సీన్ అబౌట్ హౌ డేవిడ్ అక్నాలెడ్జ్డ్ గాడ్ ఫర్ హిస్ గ్రేట్నెస్. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు ఏ విధంగా గుర్తించాడో మనం చూసాం. And it's also interesting to see how David acknowledged his life. అదే విధంగా దావీదు తన యొక్క జీవితాన్ని గురించి తన గురించి ఏమని అన్నాడో చూడడం కూడా చాలా ఆసక్తికరంగా. సెకండ్ సామ్యూయేలు చూడండి, రెండవ సమయాలు చాప్టర్ 7 ఏడవ అధ్యాయం వర్స్ 16 పదహారవ వచనం. ది సెకండ్ పోర్షన్ రెండవ సమయాలు ఏడవ అధ్యాయం పదహారవ 18 వర్స్ 18 పద్దెనిమిదవ వచనం సెకండ్ పోర్షన్ రెండవ భాగం. Who am I, sovereign Lord? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. What is my family? నా యొక్క కుటుంబం ఏ పాటిది. I do not know whether I would be able to say these words if I were to be in the position of David. ఒకవేళ నేను కూడా నేను గనక దావీదు స్థానంలో ఉంటే నేను కూడా ఈ మాటలు చెప్పగలను. నో నో, ప్రాబబ్లీ ఐ వుడ్ నాట్ హావ్ బీన్ ఏబుల్ టు సే లైక్ డేవిడ్. ఒకవేళ నేను గనక దావీదు స్థానంలో ఉండుంటే ఈ విధంగా నేను చెప్పలేకపోయి ఉండేవాడిని. బేబీ ఐ వుడ్ హావ్ సెడ్ లైక్ దిస్, లేకపోతే నేను ఈ విధంగా అని ఉండేవాడిని. హూ యామ్ ఐ, నేను ఏ పార్టీ వాడిని. ఐ యామ్ ద వన్ హూ వాజ్ ఏబుల్ టు కిల్ అ వైల్డ్ లయన్, నేను ఒక క్రూర మృగాన్ని సింహాన్ని చంపగలిగినటువంటి వాడిని. ఐ వాజ్ ఏబుల్ టు కిల్ గొలయాత్, నేను గోలియాతుని చంపగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు వేజ్ మైటీ వార్స్, నేను గొప్ప యుద్ధములు చేయగలిగాను. ఐ వన్ ఓవర్ ద ఫిలిస్టైన్స్ ఇన్ వార్, నేను యుద్ధములో ఫిలిస్తీన్ల మీద జయం పొందాను. డేవిడ్ హ్యాడ్ గ్రేట్ అకంప్లిష్మెంట్స్, ఆ విధముగా ఎన్నో గొప్ప విజయాలు దావీదు జీవితంలో ఉండిన. బట్ వాట్ ఈస్ డేవిడ్ సేయింగ్ హియర్, అయినప్పటికీ కూడా దావీదు ఏమంటున్నాడు ఇక్కడ. హూ యామ్ ఐ, నేనే పార్టీ వాడను. వాట్ ఈస్ మై ఫ్యామిలీ, నా కుటుంబం ఏ పార్టీది. మెనీ మెనీ టైమ్స్ we take pride in our family history and ourselves and our accomplishments. అనేక సార్లు మన గురించి మన యొక్క కుటుంబం బ్యాక్ గ్రౌండ్ గురించి మనం పొందినటువంటి విజయాల గురించి చాలా సార్లు మనం గర్విస్తూ ఉంటాం. బట్ డేవిడ్ హ్యాడ్ ఎ వెరీ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు సే దీస్, హూ యామ్ ఐ అండ్ వాట్ ఈస్ మై ఫ్యామిలీ, దట్ యూ లిఫ్టెడ్ మీ అప్ సో హై. దావీదు అంత గొప్ప విజయాలు పొందినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ఈ మాటలను దావీదు విన్నాడో వెంటనే తన గురించి తాను ఎంతో తగ్గించుకొని ఈ మాటలు పలుకుతూ. ఇన్ఫాక్ట్ గాడ్ రిమైండెడ్ హిమ్ ఆఫ్ హిస్ స్టేటస్. అంతేకాకుండా దేవుడు దావీదుకి అతను ఉన్నటువంటి ముందు స్థానాన్ని జ్ఞాపకం చేశాడు. వర్స్ 8 చూడండి, రెండవ సమయాలు ఏడవ అధ్యాయం 8వ వచనం. ఐ టుక్ యు ఫ్రమ్ ద పాస్చర్, నిన్ను నేను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకున్నాను. ఫ్రమ్ టెండింగ్ ద ఫ్లాక్, నీవు గొర్రెలను కాయుచున్నప్పుడు. అపాయింటెడ్ యు రూలర్ ఓవర్ మై పీపుల్ ఇజ్రాయెల్, అక్కడ నుండి తీసుకుని ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించాను. ఐ హావ్ బీన్ విత్ యు వేర్ ఎవర్ యు హావ్ గాన్, నీవు ఎల్లు ప్రతి చోటు కూడా నేను నీతో కూడా ఉండినాను. ఐ హావ్ కట్ ఆఫ్ ఆల్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండి నిలవకుండా నిర్మూలనం చేశాను. ఐ యామ్ గోయింగ్ టు మేక్ యువర్ నేమ్ గ్రేట్, ఇప్పుడు నీ యొక్క పేరును నేను గొప్పదిగా చేయబోతున్నాను. David was able to introspect to understand that he was only an ordinary shepherd, not a recognizable boy at that time. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో దావీదు తన్ను తాను లోపల పరిశీలన చేసుకుని నేను ఎంత మాత్రము ఎన్న తగిన వాడను కాను, నేను గొర్రెల కాపరిగా ఉంటున్నాను జ్ఞాపకం చేసుకున్నాను. When I was meditating on these words, one beautiful thought came to me. నేను ఈ యొక్క మాటల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని తలంపు నాకు వచ్చింది. God reminded him only about his background, his shepherd background,
But he never reminded him about what he did with the wife of Uriah and what sins he committed. దేవుడు ఎప్పుడైతే ఈ మాటలు దావీదుతో పలుకుతూ ఉన్నాడో తన యొక్క దావీదు యొక్క గత స్థితిని గుర్తు చేశాడు, కానీ అతడు ఊరియా భార్యతో ఏం చేశాడు ఆ విధంగా దావీదు చేసినటువంటి తప్పులు ఏవి కూడా దేవుడు జ్ఞాపకం చేయలేదు. As children of God, కాబట్టి దేవుని పిల్లలంగా, హావింగ్ కమ్ ఇంటూ గాడ్స్ హౌస్ ఫర్ వర్షిప్, ఆరాధించుట కొరకై దేవుని యొద్దకు వచ్చిన వారంగా, షల్ వి అక్నాలెడ్జ్ దీస్ టు థింగ్స్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, మన యొక్క అనుభవంలో నుండి ఈ యొక్క రెండు మాటలు మనం ఒప్పుకుందామా? వాట్ వర్ వి వెన్ వి వర్ బిఫోర్ వి వర్ బ్రాట్ ఇంటూ గాడ్స్ ఫోల్డ్, దేవుని యొక్క మందలోనికి మనం తీసుకురాక మునుపు మనం ఎలా ఉన్నాం? And what privileges do we have after we are brought into God's household? దేవుని యొక్క ఇంటి వారిగా మనం చేయబడిన తర్వాత ఎలాంటి ఆధిక్యతలు మనకి ఇవ్వబడ్డాయి? What is our experience of God? Is he really the unique, unparalleled, incomparable God to you? కాబట్టి నీ యొక్క అనుభవములో దేవుడు నిజముగా అసమానమైన వాడుగా, ఎవరితోనూ పోల్చదగని వాడుగా ఆయన ఉంటున్నాడు. When these promises were given to him, it was mind boggling. He was not able to fathom what God was telling him, and having understood a little bit of it, David burst into a worship. ఈ యొక్క వాగ్దానం ఎప్పుడైతే దావీదుకి ఇవ్వబడిందో ఆ వాగ్దానంలో ఉన్నటువంటి లోతైనటువంటి మాటలు దావీదు పూర్తిగా గ్రహించలేనప్పటికీ కూడా ఆ కొద్ది గ్రహింపుతోటి ఆరాధనతో కూడినటువంటి మాటలు దేవుని గురించి పలికారు. Lord, you helped me. Such a meek man, such an ordinary person, you lifted me up. Not only that, now you are going to bless my descendants. కాబట్టి ప్రభువా, నేను చాలా దీనునటువంటి వాడిని, నేను ఎంతటి వాడను ఏ పాటి వాడిని అయినప్పటికీ కూడా నీవు నీ యొక్క కనుదృష్టి నా మీద ఉంచి నన్ను నీవు ఎంతగానో దీవించావని పలికాడు. We were also under the dominion of sin. మనము కూడా ఒకప్పుడు పాపం యొక్క అధికారం కింద ఉంటిమి. But God, through Lord Jesus Christ and his mercy, has brought us into kingdom, his kingdom, and we are going to live for eternity. Aithe devudu tana yokka visheshamainatuvanti kanikram chopuna tana yokka krupa chatha prabhu ainatuvanti yesu christ varlo manalni rakshinchi tana yokka rajya sambandhuluga chesadu. It is said that we will see him face to face and we will be like him. I can't really understand how it would be like. Bible lo cheppabadindi manam ayanni kannulara chustam, ayanni chuchinappudu manamu ayana vale ayananu poli untam అని చెప్పబడింది. నిజంగా అది ఎలా సాధ్యమవుతుందో నాకైతే అర్థం కాదు. ఇఫ్ ఐ ఇంట్రాస్పెక్ట్ మైసెల్ఫ్, యామ్ ఐ రియల్లీ వర్ది ఆఫ్ సచ్ ఎ బ్లెస్సింగ్? అయితే నా యొక్క జీవితాన్ని నేను పరిశీలన చేసి చూసుకుంటే అలాంటి గొప్ప ఆశీర్వాదానికి నేను పాత్రుడనా అనే ప్రశ్న కలుగుతుంది. బట్ ఫర్ హిస్ గ్రేస్ దిస్ వుడ్ నాట్ హావ్ హాడ్ హ్యాపెన్డ్. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క కృపే గనక తోడుగా ఉండకపోతే ఇవి సాధ్యమయ్యేవి కాదు. మే ది లార్డ్ బ్లెస్ దిస్ థాట్స్ ఫర్ us. ఈ యొక్క తలంపులు ప్రభు మన కొరకై దీవించునుగాక.